నమస్కారం. ఒక తప్పుకు మరొక తప్పుతో ఒప్పు చేద్దాం అనుకునే జలఖడ్గాలు, జరాసంద వధలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు అంటున్నానంటే, విభజించు పాలించు అనే సూత్రాన్ని అనుసరిస్తూ పార్టీలు ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ను కానీ ప్రజల భావోద్వేగాలను కానీ భావోద్వేగాలుగా మార్చుకొని ఓట్ల బ్యాంకు రాజకీయాల కోసం, ఓటు బ్యాంకు కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఇటీవలనే 2 నెలల క్రితం అంతకుముందున 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది. కొత్తగా మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ప్రజలు సజావుగా పరిపాలన సాగించమని. ఈ దశలో మరొకసారి జలఖడ్గాలు నూరుకుంటున్నాయి రెండు పార్టీలు కూడా. మొదటగా కృష్ణా జలాల వివాదానికి తీసుకుందాం, తర్వాత పార్ట్2 గోదావరి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపాటు గురించి 2వది మాట్లాడదాం. మొదటగా అసలు కృష్ణా జలాల అంశాన్ని కేఆర్ఎంబీకి అప్పగించడం అనే విషయం పెద్ద చర్చనీయాంశం అయింది. ఈ విషయంలో నిన్న పెద్ద ఎత్తున అసెంబ్లీలో చర్చ జరిగింది. వాదోపవాలు ఇటుపక్క అటుపక్క ఆరోగ్యకరమైన చర్చ జరిగిందనాలి. మొత్తం మీద కట్టప్ప మన పాత్ర ఎవరిది, బాహుబలిని ఎవరు చంపారు అనే ప్రశ్న లాగానే ఇవాళ కృష్ణా జలాల వివాదంలో కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టింది ఎవరు అనే ప్రశ్న మొదలుకు వస్తుంది. అసలు కేఆర్ఎంబీ అంటే ఏమిటి తెలుసుకోకుండా మాట్లాడితే ఇదంతా వేస్ట్. అసలు మొత్తం నదీ జలాలన్నీ జాతీయ జల సంపదగా గుర్తించి జాతీయ స్థాయిలో పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా మనకు దేశాల మధ్య విభజన వచ్చినప్పుడు కూడా, పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు కూడా నిజంగానే అధికారులు మరి ఒక అంగీకారానికి వచ్చి అటుపక్క జీలం నదీ జలాలను రెండు దేశాలు పాకిస్తాన్ ఇండియా మధ్య ఒక రక్తపు చుక్క కూడా పడకుండా పంచుకున్నాం. ఇప్పటికీ అది అమలవుతుంది ఆ ఒప్పందం. దానికి కారణం ఏమిటంటే పెద్ద మనుషులు జరిగిన ఒప్పందం ఏదైతే ఉందో అది గౌరవించే క్రమంలో మిగతా రకాల యుద్ధాలు వచ్చినాయి మనకు పాకిస్తాన్ 2 సార్లు. మధ్యన మధ్యన ఇంకా దాడులు కూడా జరుగుతున్నాయి, కానీ జలదాడు జరగలే. కానీ ఒకే దేశంలో ఉన్న 2 రాష్ట్రాల మధ్యన ఈ జల వివాదాలకు ఆజ్యం పోసింది ఎవరు అంటే పెద్దన్న పాత్ర వహించే కేంద్ర ప్రభుత్వాలే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ బీజేపీ కూడా. కావేరీ జల వివాదం 2 రాష్ట్రాల మధ్య ఇప్పటికీ తేలకపోవడానికి, దేశంలో ఉన్న అంతర్రాష్ట్ర జల వివాదాలను కనీసం పరిష్కరించే దిశగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయకపోయిన పాపం మొదటి కాంగ్రెస్ తర్వాత బీజేపీ అనవచ్చు. నిజంగా జల వివాదాలను సరిగ్గా పరిష్కరించదలుచుకుంటే నిమిషాల పని అనను, కానీ కనీసం ఒక దేశార్థ కాలం లోపల అన్ని పరిష్కరించవచ్చు, కానీ అది జరగలేదు. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యన మరి 2 నదుల జల పంపకాలు జరగాల్సి ఉండే జరిగిన కొంతవరకు వరకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏదైతే గతంలో జల మన పంపిణీ ఉందో, తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పట్టి వేసిన తర్వాత దానికి ఏదైతే అప్పుడు తీర్పు వచ్చిందో, ఆ తీర్పు వచ్చే ముందు అప్పటికే 2 రాష్ట్రాలు విభజన సిద్ధమైనాయి, 2 రాష్ట్రాలు ఏర్పాటు జరగబోతుంది. కనుక దాన్ని ఆపమని నేను మరి లోక్సత్తా పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమో వైటి రామారావు గారు, తెలంగాణ నుంచి నేను జేపీ గారు పంపగా మిగతా అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి అఖిలపక్షం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అన్ని పార్టీల నుంచి మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళడం, వారి దగ్గర బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపమని రిక్వెస్ట్ చేయడం, మౌనముని అయినా సరే శ్రద్ధగా విని 4 రోజుల్లో 2 రాష్ట్రాలు ఏర్పడుతున్న అపాయింట్మెంట్ డేట్ కూడా వచ్చేస్తున్నది, కనుక దయచేసి రాష్ట్రాల విభజన తర్వాతనే చేయండి. ఎందుకంటే ఇప్పుడు 3 రాష్ట్రాల విభజన, కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్యనే ఉన్నది. ఇప్పుడు ఈ దీని అయితుందో ఇంకొక రాష్ట్రం కొత్తగా వస్తుంది, కనుక అప్పుడు 4 రాష్ట్రాల మధ్యన విభజిస్తే బాగుంటుంది. లేకపోతే వచ్చిన ఆంధ్రప్రదేశ్ వాటాను 2 రాష్ట్రాలకు విభజిస్తే బాగుంటుంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ కోరడం, దాన్ని ఆపడం జరిగింది. ఈ చరిత్ర నేపథ్యం ఇటీవల ఎప్పుడైతే విభజన చట్టంలో 299 టీఎంసీలు తాత్కాలిక ఒప్పందం కింద అప్పటికే తెలంగాణ వాడుతున్న నీటిని వాడుకోమని 512 టీఎంసీలు ఏమో పక్కన ఆంధ్రప్రదేశ్కి పంచుతూ తాత్కాలికంగా ఈ పంపిణీ జరుగుతుంది, తర్వాత రెగ్యులర్గా పంపిణీ తర్వాత జరుగుతుంది విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. గత 10 ఏళ్ళుగా ఈ సమస్య నానుతూనే ఉంది. బీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారు ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వం 100 సార్లు కాకపోయినా 10 సార్లు అయితే మరి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కానీ కొనసాగించండి, దాన్ని వేయండి, నీటి పంపిణీ శాశ్వతమైన నీటి పంపిణీ చేయమని ఉత్తర్వులు రాసిన మాట వాస్తవం. అది వినకపోతే
తర్వాత అప్పుడు ఎవరైతే విభజన చట్టం రాసిండో, విభజన చట్టం పేర్కొన్నారో, కాంగ్రెస్ పార్టీ పడిపోవడం, అధికారంలో రాకపోవడం, బీజేపీ రావడం, రాగానే 7 మండలాలను తెలంగాణ నుంచి తీసేసి ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టడం, ఇవన్నీ చూసినాం మనం. అట్లా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని తర్వాత 2014లో వచ్చిన బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీర్చకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకెళ్ళడం, కోర్టుకెళ్ళే క్రమంలో కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు మేము ఏమీ చేయలేమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తడం, వారి హామీ మేరకు మన సుప్రీంకోర్టులో ఆ కేసును అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం, అదంతా కథా కమావేసి తెలుసు. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఇటీవల 2 సార్లు అంటే మొదట్లో 2014, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్ కట్ట మీద చాలా పెద్ద ఎత్తున ఇటు పోలీసులు అటు పోలీసులు మోహరించడం, 2 శత్రుదేశాల మధ్య యుద్ధం జరిగినట్టు జరగడం, దానికి మాకు పోలీసులు ఉన్నారు మీకు పోలీసులు ఉన్నారు పరస్పరం ముఖ్యమంత్రులు ఆరోపణలు చేసుకోవడం, ఇదంతా చూసినాం. మళ్ళీ 2023 ఎన్నికలప్పుడు కూడా మళ్ళీ ఒకసారి నాగార్జున సాగర్ మన డ్యామ్ మీదకి అటుపక్క నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు రావడం, ఇవన్నీ చూసినాం మనం. అంటే పిట్టపోరు పిట్టపోరు పిల్లు తెలిచినట్టు, మరి ఇవన్నీ ఎందుకు మేము తీరుస్తామని మొదటి నుంచి కేఆర్ఎంబి అప్పచెప్పండి ఈ ప్రాజెక్టులు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరుతున్నది. ఆ కోరే క్రమంలో అనేక అభ్యంతరాల మధ్యన ఆ ప్రభుత్వం అప్పచెప్పిందా ఈ ప్రభుత్వం అప్పచెప్పిందా అనడానికి సరైన ఆధారాలు ఉన్నాయి కనుక, ఆ ఆధారాలతో సహా ఈ పరస్పరం 2 పార్టీలు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ లేకుంటే కాంగ్రెస్ నిన్న మొన్న వాదోపవాదాలు విసురుకున్నాయి, వాస్తవాలు కొన్ని ప్రజలకు తెలిపే ప్రయత్నం చేసినాయి. ఇందులో నిజమైన వాస్తవం ఏమిటి అంటే, అసలు కేఆర్ఎంబి గురించి ఒక సమగ్రమైన అవగాహన మనం తెచ్చుకోవాలి. ఒకటి, నీటి పంపిణీ కేఆర్ఎంబి పరిధిలో లేదు. నీటి పంపిణీ ఎవరి పరిధిలో ఉంటుందంటే, ఏ ట్రిబ్యునల్ అయితే వేశారో 6 నెలల క్రితం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పరిధిని పెంచుతూ కృష్ణా జలాలలో 2 రాష్ట్రాల వాటా తేల్చమని అంశం అప్పచెప్పారో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చాలి. ఇది అక్కడ వాటా పంచుకోవడం 399, 450 తెలంగాణకి ఎంత రావాలి, ఆంధ్రప్రదేశ్కి ఎంత రావాలి, 68-32 ఇప్పుడు 38% తెలంగాణకు వస్తే మరి 62% ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు ఇప్పుడు తాత్కాలిక ఒప్పందాలు. కాదు కాదు, అది ఉల్టా ఇటు నుంచి అటు కావాలని ఒక వాదన వినిపిస్తున్నారు. ఇప్పటిదాకా రకరకాల లెటర్లు కేఆర్ఎంబికి రాశారు, మనకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు రాశారు, అది ఇంతవరకు కొలిక్కి రాలేదు. ఈ దశలో ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్కు ఈ మొత్తం కృష్ణా నది మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ఆ పరిధిలోకి తీసుకోవడం జరిగింది. కొద్ది రోజులు బుకాయించిండ్రు ఎవరు, కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలలుగా జరిగిన దాన్ని బుకాయించి కాదు కాదు కాలేదన్నారు. ఆధారాలతో బయటపెట్టిన తర్వాత అవును నిజమే కానీ ఇది మేం చేయలేదు, అంతకుముందే స్మితా సబర్వాల్ అంటే అధికారులను కూడా పంచుకుంటున్నారు, స్మితా సబర్వాల్ రాసిన లెటర్తోనే పోయింది ఈ పాపం మీదే అని కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఏమంటుంది, ప్రతిపక్ష పార్టీలో కూర్చొని మేం కాదు అప్పగించింది, అదే లెటర్ మళ్ళీ మీరు రాశారంటే కొత్తగా అప్పచెప్పింది మీరే మీ హయాంలోనే అధికారులను, ఇప్పుడు రాహుల్ బొజ్జ రాసిన లెటర్ని వీళ్ళు చూపించి, స్మితా సబర్వాల్ రాసిన ఉత్తరాన్ని వాళ్ళు చూపించి, మొత్తం మీద ఇద్దరు పరస్పర ఆరోపణలు చేసుకొని ఏమైందంటే అందరూ శాకాహారులే కానీ రొయ్యల గంప మాయమైంది అనే పరిస్థితి తీసుకొచ్చారు. బాధ్యులు మీరంటే మీరు కొట్టుకుంటున్నారు. బాహుబలిని ఎవరు చంపారు అంటే కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి ఎవరు బాధ్యులు అంటే మీరంటే మీరు అని అసెంబ్లీ సాక్షిగా కొట్లాడుకుంటున్నారు. అసలు కేఆర్ఎంబి ఏం చేయాలి, అసలు కేఆర్ఎంబి పరిధిలో ఏమున్నది, ఇట్లా అప్పచెప్తే నష్టమా లాభమా అనేది ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకుంటాం.